పట్టపగలు వైజాగ్ నగరం నడిబొడ్డులో ఉన్న ప్రిన్స్ లాడ్జ్ లో గుర్తు తెలియని వ్యక్తి మర్డర్. క్రైమ్ జరిగి 5 గంటలు కాలేదు. సెంట్రల్ హోమ్ అఫేర్స్ నుంచి జస్ట్ ఇప్పుడే వచ్చిన ఫ్యాక్స్. కేసు ఎన్ఐఏకి ట్రాన్స్ఫర్ చేయమంటున్నాడు. సార్, దిస్ ఈస్ నాట్ అబౌట్ ఇన్వెస్టిగేషన్, దిస్ ఈస్ అబౌట్ ప్రైడ్ అండ్ ఛాలెంజ్. మరి ప్రైడ్ ని ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసేది ఎవరు? స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ వేదవతి. వీడే మన చనిపోయిన టెర్రరిస్ట్. He had a large network throughout India and planned a series of blastings on all major cities. This is not a normal case. Oka terrorist ni evado murder chesaranu telusu, kani adi murder ani cheppadaniki okka solid proof kuda inka dorakaledu. Crime jarigina location lo prati vastuvu daggara crime ki sambandhinchi edo okka kadu untundi. Ila cheppadu nunchi nadupunnaru meeru? మా నాన్నగారు ఈ లాడ్జిని బాషా గారి దగ్గర 10 ఇయర్స్ లీజుకి తీసుకున్నారు సార్. ఆ భాషాన్ని వ్యక్తి గురించి ఎంక్వైరీ చేశాను మేడం. అతను లాస్ట్ ఇయర్ చనిపోయాడు మేడం. 4 డేస్ లో డిఫెన్స్ మినిస్ట్రీకి కేసు రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఈ కేసుని ఇంకొకరు ఇన్వెస్టిగేట్ చేస్తారు. అసలు ఎన్ఐఏ చీఫ్ గారు చెప్తే ఇన్వెస్టిగేషన్ మనం ఎందుకు ఆపాలి? ఇఫ్ ఇట్ ఇస్ ఎ మర్డర్, దేర్ విల్ బి ఎ మర్డర్. మర్డర్ అనుకున్న మోటివ్ కన్నా దాని వెనుకున్న పవర్ ఎవరికుందో తెలియదు. సో వీఆర్ డీలింగ్ ఏ సూపర్ హ్యూమన్? మేబీ.